అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే కథ అనేది చాలా బాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ కథ ఒకసారి వింటే చాలా ఇన్స్పిరేషనల్గా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఎవరైతే ఈ కథను పూర్తి శ్రద్ధతో మనసు పెట్టి వింటారో అటువంటి వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడు కూడా సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతి కారణం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ కథ అనేది ఒక్కసారి వింటే అసలు ఇంట్లో మనం ఎందుకు గొడవలు పెట్టుకోకూడదు మీకు వివరంగా అర్థమవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా గొడవలు జరుగుతున్నా సరే ఆ గొడవలను శాంతింపచేస్తూ ఏ విధంగా ఆపాలనో కూడా ఆ మోటివేషన్ అనేది ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఎక్కడైతే గొడవలు తగాదాలు జరుగుతుంటాయో అక్కడ జ్యేష్ఠ లక్ష్మి కొలువై ఉంటుందని, పేదరికం దుఃఖం దరిద్రం కూడా తాండవం చేస్తూ ఉంటుంది. ఇక ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారో ప్రశాంతంగా నివసిస్తుంటారో అలాంటి ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని ఉంటుంది. అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ కథను చెప్పబోయే నీతిని తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ నీతి ఏమిటో తెలుసుకోవడానికి ఈ కథను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో పూర్తిని చూసిన తర్వాత ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒక అడవిలో ఒక ఆడనెమలి మరియు మగ నెమలి నివసిస్తూ ఉండేవి. ఇక ఆ రెండు కూడా చాలా సంతోషంగా ఉండేటివి. అయితే ఒకరోజు ఆడనెమలి మగ నెమలితో ఏమంటుందంటే, ఏమండి మనం ఈ ప్రదేశం నుండి మన సమాజాన్ని నుంచి పక్షులు ఎక్కడ నివసిస్తారో అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతుంది. ఇక వెంటనే తమ భర్త ఆడనెమలితో ఈ విధంగా అంటాడు, ప్రియమైన నా సతీ, మనం కనుక మన సమాజం నివసించే ఎక్కువగా నెమలి ఉండే ప్రదేశానికి వెళ్తే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఇద్దరం ఇక్కడ ప్రశాంతంగా ఉంటే మంచిదని చెప్తారు. కానీ ఆడనెమలి మాత్రం తన భర్త మాటలు వినకుండా పంతం పడుతుంది. ఇక భార్య మనసు కష్టపెట్టలేక మగ నెమలి కూడా ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న నగరానికి వెళ్తారు. ఇక ఆ నగరానికి అధిపతి అయిన మహారాజు జంతువులు పక్షుల భాష బాగా తెలుసు. ఎందుకంటే ఆ మహారాజు క్రా శాస్త్రాన్ని అభ్యసించాడు. ఇక క్రావు శాస్త్రం అంటే పక్షుల స్వరాన్ని అర్థం చేసుకోగలడం. అలాగే జంతువులు పక్షుల ప్రతి స్వరాన్ని కూడా ఈ శాస్త్రం అభ్యసించిన వారు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి క్రావు శాస్త్రాన్ని అభ్యసించిన మహారాజు కూడా ప్రతి ప్రాణి స్వరాన్ని కూడా అర్థం చేసుకునేవాడు. అయితే అటువంటి మహారాజు అధిపతిగా ఉన్న రాజ్యానికి ఈ రెండు నెమలి కూడా వెళ్తాయి. అయితే ఒకరోజు ఆ మహారాజు తన భార్య అయిన మహారాణితో, దేవి నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు కొంత ఆహారం ఇవ్వండి అని అడుగుతాడు. ఇక ఫ్రెండ్స్, ఆ మహారాణి తన భర్త అయిన మహారాజు కోసం 36 రకాల ఆహారాన్ని తయారు చేసి ఒక పెద్ద అందమైన ప్లేట్లో ఆహారాన్నన్నింటినీ అందంగా అలంకరించి ఒక చేతిలో ఒక నీటి కుండను మరొక చేతిలో తన తయారు చేసిన ఈ ఆహార ప్లేట్ని తీసుకొని రాజు ముందుకు వస్తుంది. ఇక ఆ తర్వాత మహారాణి మహారాజుకు భోజనం మొత్తం వడ్డిస్తుంది. అయితే మహారాణి రాజుకు ఆహారం పెట్టే సమయంలో ఆ ప్లేట్లోనే ఒక అన్నం మెతుకు అనేది కింద పడుతుంది. ఇక అన్నం మెతుకు చుట్టూ కొన్ని చీమల చెట్టు తిరుగుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత చీమలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఆ అన్నం ముక్కను ముక్కలు ముక్కలుగా చేసుకొని తీసుకుంటూ ఉంటాయి. అయితే మహారాజు ఆ దృశ్యాన్ని ఆ సంఘటనను ఇష్టంగా గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలోనే చిన్న చీమ దగ్గర ఒక పెద్ద గండు చీమ వస్తుంది. ఇక ఆ గండు చీమ చిన్న చీమతో, ఈ ముక్కను నాకు ఇవ్వండి అని అడుగుతుంది. అలాగే ఆ గండు చీమ ఏమని అంటుందంటే, నువ్వెన్ని మళ్ళీ రాజు ప్లేట్ల నుంచి మరో అన్నం ముక్కను తెచ్చుకో, ఈ అన్నం మెతుకు నాకు ఇవ్వాల్సిందే అంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ రెండు చీమల మధ్య జరుగుతున్న విషయం మొత్తం కూడా క్రావు శాస్త్రాన్ని అభ్యసించిన మహారాజుకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజుకు అన్ని జంతువుల పక్షుల భాష తెలుసు కదా. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, చిన్న చీమ గండు చీమకు ఆ అన్నం మెతుకుని ఇవ్వనని తిరస్కరిస్తుంది. ఇక అదేవిధంగా నువ్వు అన్నట్టు మరొక మెతుకు కోసం నేను గనక రాజు ప్లేట్కు వెళ్తే ఆ విషయం ఆయన తెలిసి నన్ను చంపేస్తాడని కూడా అంటుంది. అయినా కూడా గండు చీమ చిన్న చీమకు ఏం చెప్తుందంటే, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నువ్వు గనక రాజు ప్లేట్లో నుండి ఒక అన్నం మెతుకుని తీసుకున్న ఆ మహారాజుకి ఎలా తెలుస్తుంది, అస్సలు తెలియదని చెప్తుంది. అదేవిధంగా మన భాష కూడా ఆ మహారాజు కూడా తెలియదు కదా అంటుంది. ఇక గండు చీమ మాటలు విన్న చిన్న చీమ ధైర్యం తెచ్చుకొని
మళ్ళీ రాజు ప్లేట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ చీమ సగం దూరంలోనే వెనక్కి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత వెళ్ళి గండు చీమతో ఏమని చెప్తుందంటే, ఏది లేదు, నేను రాజు ప్లేట్లోకి వెళ్ళను, ఎందుకంటే పొరపాటున రాజు కనుక నన్ను చూస్తే ఆయన నన్ను చంపేస్తాడు అని చిన్న చీమ పెద్ద చీమతో అంటుంది. ఎందుకంటే చిన్న చీమకు కొద్దిగా అనుమానం వస్తుంది, ఎందుకంటే కొంత సమయం నుండి మహారాజు మన వైపే చూస్తున్నాడు, రాజు మన మాటలు వింటున్నాడు, అదేవిధంగా మన మాటల్ని ఆయన అర్థం చేసుకుంటున్నాడేమోనో నాకు అనుమానంగా ఉందని చిన్న చీమ పెద్ద చీమతో చెప్తుంది. ఇక వెంటనే పెద్ద చీమ చిన్న చీమతో ఏమంటుందంటే, నువ్వు అన్నట్టుగానే ఒకవేళ మహారాజు మన మాటలు విని అర్థం చేసుకుంటే, ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా మనం మాట్లాడుకునే ఈ మాటలు కూడా ఆ మహారాజు ఇంకెవరికైనా చెప్తే వెంటనే ఆ మహారాజు పాషాణంలాగా మారిపోతాడని అంటుంది. ఇక మహారాజు చీమలు అనుకున్న ఈ మాటను కూడా శ్రద్ధగా వింటాడు, అదేవిధంగా అటు మాటలు కూడా అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా రాజు ఆ చీమల మాటలు విని పెద్దగా నవ్వుతాడు. ఇక ఎప్పుడైతే రాజు నవ్వడం మొదలు పెడతాడో అప్పుడే అటుగా వంటగదిలో నుండి మహారాణి కూడా బయటకు వచ్చి మహారాజుని చూస్తుంది. ఇక ఆమె వచ్చి చూసేసరికి మహారాజు పెద్దగా నవ్వుతూ ఉంటాడు. అయితే రాజు నవ్వటాన్ని చూసిన మహారాణి, బహుశా నేను వండిన వంటల్లో ఏదైనా లోపం ఉందేమో, అందుకే మహారాజు ఆ మాట చెప్పలేక నవ్వుతున్నాడేమో అనుకుంటుంది. ఇక వెంటనే మహారాణి రాజు దగ్గరికి వస్తుంది. అదేవిధంగా రాజుని ఈ విధంగా అడుగుతుంది, మహారాజా నేనేమైనా తప్పు చేశానా, ఎందుకంటే మీరు ఇంత పెద్దగా నవ్వుతున్నారు అని అంటుంది. ఇక మహారాణి మాటలు విన్న మహారాజ్ వెంటనే తేల్కొని, లేదు దేవి, అలాంటిది ఏమీ లేదు అని అంటాడు. ఇక వెంటనే మహారాణి, మరెందుకు నవ్వుతున్నారు స్వామి అని అడుగుతుంది. ఇక వెంటనే మహారాజు, నేనేదో ఊరికే నవ్వుతున్నాను అంటుంది. కానీ రాజు మాటలను రాణి నమ్మదు, మీరెందుకు నవ్వుతున్నారో నాకు చెప్పి తీరాల్సిందే అని పంతం పడుతుంది. అయితే మహారాజు మాత్రం అసలేం జరిగిందో రాజు రాణికి చెప్పకుండా ఏమి లేదని ఆమె మాటలను సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటాడు. ఎందుకంటే మహారాజు ఇంతకుముందే చీమలు మాట్లాడుకున్న ఆ మాటలనేటివి విని ఉన్నాడు కదా. చీమలు అంటే చీమలు ఏం మాట్లాడుకుంటున్నాయో ఆ విషయాన్ని గనక మహారాణికి చెప్తే ఆయన శిలలాగా మారిపోతాడు. అందుకే ఈ విషయాన్ని ఆయన మహారాణికి చెప్పాలని అనుకోడు. కానీ మహారాణి మాత్రం పదే పదే మొండిగా, నాకు చెప్పాల్సిందే మీరెందుకు నవ్వుతున్నారో అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పటికి కూడా రాజు నోరు తెరవకపోయేటప్పటికీ కోపం తెచ్చుకున్న మహారాణి, మీరు కనుక నిజంగా నన్ను ప్రేమిస్తే, అలాగే మీరు నన్ను మహారాణిగా భావిస్తూ ఉంటే మీరు ఎందుకు నవ్వారో నిజంగా నాకు నిజం చెప్పాలని అడుగుతుంది. ఇక మహారాణి మాటలు విన్న మహారాజు చాలా సందిగ్ధంలో పడిపోతాడు. ఎందుకంటే పొరపాటున మహారాజు కనుక చీమల విషయాన్ని రాణికి చెప్తే వెంటనే ఆయన పాషాణంలాగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన చీమల మాటలను రాణికి చెప్పకపోయినా మహారాణికి కోపం వస్తుంది. దీంతో మహారాణికి మహారాజు మీద ఉన్న విశ్వాసం కూడా పోతుంది. ఇక ఆ తర్వాత మహారాణి మరింత మొండిగా ఉంటుంది. ఇక మహారాణి మరింత మొండిగా కోపంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మన కోపం మన శత్రువు అని మన పెద్దలు కూడా అంటారు కదా. ఎప్పుడు కూడా మన కోపాన్ని కానీ మన నోటి నుండి మాట్లాడే మాటలు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మన కోపం మన మాటలు అనేటివి కొన్నిసార్లు త్రిశూలం కంటే బలంగా ఉంటాయి. మన కోపాన్ని ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంతసేపటికి కూడా మహారాణి మొండితనంగా ప్రవర్తించడంతో ఇక మహారాణి మొండితనం ముందు మహారాజు తల వంచాల్సి వస్తుంది. ఇక చివరిగా మహారాజు ఏమని అంటారంటే, సరే నువ్వు కోరుకున్నట్టే నేనెందుకు నా చెప్తాను, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నీకు ఆ విషయం చెప్పాక అది నువ్వు విన్న తర్వాత నువ్వు చాలా పశ్చాత్తాపడతావని హెచ్చరిస్తాడు. ఇక రాజు మాటలు విన్న మహారాణి, అదేంటి, ఇప్పటి వరకు నేనేదో ఊరికే నవ్వుతున్నాను, ఏ కారణం లేదని వాదిస్తూ ఉన్నావు కదా, ఇప్పుడేమో పశ్చాత్తాప పడతానని హెచ్చరిస్తున్నావు, కాబట్టి తప్పకుండా ఆ విషయం ఏదో చెప్పాల్సిందే, మీరన్నట్టుగా నేను పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితి వచ్చినా సరే అంటుంది. ఎందుకంటే మహారాణి రాజు నవ్వటం వెనుక ఏదైనా బలమైన కారణం ఉంటుందని భావిస్తూ ఉంటుంది. అందుకే మహారాణి మరింత మొండిగా రాజుని ఆ విషయం తెలుసుకోవాలని అడుగుతూనే ఉంటుంది. ఇక చివరికి, సరే మహారాణి, మీరు కనుక నా మాటలు నమ్మకపోతే నేను ఖచ్చితంగా ఎందుకు నవ్వానో మీతో చెప్తాను, కాకపోతే నేను ఆ కారణాన్ని మీకు ఇక్కడ చెప్పలేను, మనం దగ్గరలో ఉన్న అడవికి వెళ్దాము, నేను అక్కడే నీకు ఈ విషయం గురించి చెప్తాను అంటాడు. ఇక ఆ తర్వాత రాణి మరియు రాజు ఇద్దరు కూడా రథం ఎక్కి దగ్గరలోని అడవి వైపు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత కొంత సమయానికి ఇద్దరు కూడా దట్టమైన అడవికి చేరుకోగానే ఆ ప్రదేశంలో మహారాజు మహారాణికి చెప్పడం మొదలు పెడతాడు. ఇక ఎప్పుడైతే మహారాజు కొద్ది కొద్దిగా మహారాణికి చెప్తూ ఉంటాడు,
ఆయన శరీరంలోని ప్రతి అవయవం కూడా నెమ్మది నెమ్మదిగా పాషాణంలాగా రాయిలాగా మారిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మహారాజు మళ్ళీ రాణితో ఈ విధంగా అంటాడు, మహారాణి నేను ఎప్పటికీ సగం వరకు పాషాణంలాగా మారిపోతున్నాను. నేను గనక పూర్తి విషయాన్ని చెప్తే మీరు మరింతగా బాధపడతారు అంటుంది. కానీ మహారాణి ఏమని అని అంటుందంటే, మహారాజా ఇప్పటి వరకు సగం విషయాన్ని చెప్పారు కదా, ఇంకా కొంతే కదా మిగిలింది, ఆ విషయాన్ని కూడా చెప్పేయండి అంటుంది. ఇక ఆ తర్వాత మహారాజు జరిగిందంతా కూడా మొత్తం చెప్తాడు. ఇక చివరిలో పాషాణంలాగా మారిపోతాడనే శాపం గురించి కూడా మహారాణికి చెప్తాడు. ఇక ఆ మాటలు చెప్పిన వెంటనే మహారాజు పూర్తి పాషాణంలాగా మారిపోతాడు. ఇక మహారాజు నిజంగానే పాషాణంలాగా మారిపోవడాన్ని చూసిన మహారాజు తల పట్టుకొని ఏడవడం మొదలు పెడుతుంది. ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఆమె పెద్దగా సహాయం కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. దయచేసి మాకు ఎవరైనా సహాయం చేయండి అని అడుగుతుంది. అయితే అప్పుడు ఆ నగరంలోకి ప్రవేశించిన ఆడనెమలి మరియు మొగనెమలి మహారాజు మరియు మహారాణిని అప్పటికే చూస్తూ ఉంటారు. ఇక మహారాణి పరిస్థితిని చూసి ఆడనెమలి మరియు మొగనెమలికి ఆమె మీద జాలి వేస్తుంది. కానీ ఆడనెమలి ఒక్కసారి ఆ మహారాణిని చూడండి, ఆవిడ తన భర్తను చూసి ఎంత హృదయ విదారకంగా రోధిస్తుందో అని అంటుంది. అప్పుడే మనం తప్పకుండా ఆ మహారాణికి సహాయం చేసి తీరాలి అని అంటుంది. అయితే మన పక్షులం కాబట్టి ఆ మహారాణికి ఎక్కువగా మనము సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఆమెకు మనం చేయగలిగినంత లేనంత వీలైనంత ధైర్యాన్ని ఇవ్వగలం కదా. అంటే మనం ఒక్కసారి ఆమెకు కనబడితే ఆవిడ కొద్దిగా ప్రశాంతంగా ధైర్యానికి తెచ్చుకోగలదు కదా అంటుంది. ఇంకా తన భార్య మాట విని మగనెమలికి ఆడనెమలి కలిసి మహారాణి ముందుకు వెళ్తాయి. అదేవిధంగా రెండు మహారాణి ముందుకు వెళ్ళి ఈ విధంగా అంటాయి, మహారాణి ఏదైతే జరిగిందో అది చాలా దారుణం, కానీ జరగాల్సింది జరిగిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు నేను ధైర్యాన్ని తెచ్చుకోండి, మిమ్మల్ని మీరు శాంతపరచుకోండి, ఎందుకంటే నీ వెనకాల పూర్తి రాజ్యమే అండగా ఉంది. ఇక మహారాణి నెమల్ల మాట విన్న తర్వాత ఈ విధంగా అంటుంది, నా భర్త ఈ పరిస్థితిని చూసిన తర్వాత కూడా నేను ఏ విధంగా శాంతంగా ఉండగలను, ఎందుకంటే ఇప్పుడు నా పూర్తి కుటుంబమే చల్లా చెదరైపోయింది, ఎందుకంటే నా ప్రియమైన పతిదేవుడు పాషాణంలంగా మారిపోయాడు, ఇప్పుడు నేనేం చేయాలని రోధిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆడనెమలి అసలు మహారాజు పాషాణంలాగా ఎందుకు మారిపోయాడు అని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మహారాజు అసలు మనిషి రూపంలో ఉండాలి కదా, ఈ విధంగా ఎందుకు అయ్యాడు అని అడుగుతుంది. ఇక వెంటనే మహారాణి మహారాజు ఏదైతే విషయం తనకు చెప్పాడో అదే విషయాన్ని నెమ్మలకు చెప్పడం ప్రారంభిస్తుంది. అయితే ఎప్పుడైతే మహారాణి నెమ్మది నెమ్మదిగా ఆ విషయాన్ని నెమ్మలకు చెప్పడం ప్రారంభిస్తుందో ఆమె కూడా నెమ్మది నెమ్మదిగా పాషాణంలాగా మారిపోతూ ఉంటుంది. ఇక పూర్తి విషయాన్ని చెప్పిన వెంటనే ఆమె కూడా పూర్తిగా పాషాణంలాగా మారిపోతుంది. ఇక మహారాజు మహారాణి ఇద్దరు కూడా రాళ్ళలాగా మారిపోవడం చూసి ఇక ఆ రెండు నెమలిళ్ళకు కూడా దుఃఖంతో పాటు ఇప్పుడు ఈ పరిస్థితి మనకు కూడా రావచ్చని భయం అనేది మొదలవుతుంది. ఎందుకంటే మహారాజు చీమల విషయం చెప్పి పాషాణంలాగా మారిపోయాడు, ఇప్పుడు మనకు ఆ విషయాన్ని చెప్పి మహారాణి కూడా పాషాణంలాగా మారిపోయింది. కాబట్టి మగనెమలి ఆడనెమలి ఏమంటుందంటే ఈ శాపం అనేది మనకు కూడా చుట్టుకోవచ్చు, కాబట్టి చీమల సంఘటన గురించి మనం కూడా ఎవరికి చెప్పకూడదు, లేదంటే మనం కూడా ఈ విధంగానే మారిపోతామంటాడు. మగనెమలికి ఉన్న అసలు భయం ఏమిటంటే నీ ఆడవాళ్ళ నోటిలో ఎప్పుడు ఏ నిజం కూడా తగదు, కాబట్టి నువ్వు కూడా ఈ విషయాన్ని కూడా ఎవరితో చెప్తే మనకు కూడా ఇదే పరిస్థితి దాపరిస్తుందని అంటాడు. ఇక వెంటనే ఆడనెమలి శ్రీవారు మనం ఈ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోదామా, అప్పుడు మనం ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చా అని అంటుంది. అప్పుడు వెంటనే మగనెమలి తెలివి తక్కువదాన మనం ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ శాపం మనం విడిచిపెడుతుందని మనం భావిస్తున్నావా, ఈ భూమి మీద మనం ఏ మూలకు వెళ్ళినా సరే ఈ శాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, ఎందుకంటే ఈ శాప ప్రభావం ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది, కాబట్టి నువ్వు గనక పొరపాటున ఈ చీమల విషయం గురించి నోరు జారినా సరే మనం కూడా పాషాణంలాగా మారిపోతామని గుర్తుపెట్టుకో. ఇక వెంటనే ఆడనెమలి కూడా అయ్యో మనం ఆ ప్రదేశంలో ఉన్నాగా బాగుండేది, అనవసరంగా ఇక్కడికి వచ్చి మనం ఈ శాపానికి గురయ్యామని చింతిస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా ఆ రోజు నుండి రాత్రి పగలు తేడా లేకుండా ఆ రెండు నెమలి కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాయి. ఇక ఈ విషయం గురించి ఎవరికి చెప్దామో అన్న భయంతో అవి సరిగ్గా భోజనం కూడా చేయవు, అదేవిధంగా సుఖంగా నిద్ర కూడా పోవు. ప్రతిరోజు కూడా రాత్రి పగలు తేడా లేకుండా వాటికి ఈ శాపం గురించే భయం కలుగుతూ ఉంటుంది, అదే టెన్షన్లో ఎప్పుడు ఉండేటివి. పొరపాటున కూడా ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పకూడదేమో అని ఆలోచిస్తూ ఉండేటివి.
ఎందుకంటే పొరపాటున వారు నోరు జారినా సరే పాషాణంలాగా మారిపోతారు అని. అయితే ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు మదనపడి ఏమని అనుకుంటాయి అంటే, అసలు ఈ శాపం పెట్టిన ఆ చీమల్ని అంతం చేస్తే నేను ఈ శాపం నుండి విముక్తి కావచ్చు కదా అనుకుంటాయి. ఎందుకంటే ఆ చీమలు అసలు శాపం మొత్తానికి కారణం ఆ చీమలే కదా. ఇక వెంటనే మగ నెమలి ఆడనెమలితో ఈ విధంగా అంటాడు, మనం కనుక ఈ భూమి మీద ఉన్న చీమలన్నింటినీ కూడా నాశనం చేస్తే మన మీద చీమలు పెట్టిన ఈ శాప ప్రభావం కూడా తొలగిపోతుంది కదా అంటాడు. ఇక ఆడనెమలి కూడా తన భర్త చెప్పిన మాటలకు అవును కదా అని తల ఊపుతుంది. ఇక ఆ రోజు నుంచి ఆడమరి మొగనెమలి కూడా తమ కడపడిన చీమలన్నింటినీ కూడా చంపి తింటూ ఉండేది. ఇక కొన్ని రోజులకు ఆ రెండు నెమలిని చూసి చీమ రాజ్యం మొత్తం అడిలిపోయింది. ఎందుకంటే ఈ రెండు నెమలి కూడా చీమలు మొత్తాన్ని అంతం చేస్తున్నాయని తెలుసుకొని చీమలన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళి దాక్కొని నివసిస్తూ ఉండేవి. అయినప్పటికీ కూడా రెండు నెమలి కూడా ఎంతో నిశ్చితంగా తమకు కనపడిన చీమలన్నింటినీ కూడా వాటిని వెంటనే చంపి తినేస్తూ ఉండేటివి. అయితే అలా జరుగుతుండడంతో ఇక రెండు నెమల్ని చూసి చీమలన్నీ భయపడి కొన్ని రోజుల వరకు భూమిపైకి రాలేదు. అన్ని చీమలు కూడా భూమి లోపలనే పుట్టలు పెట్టుకొని నివసిస్తూ ఉండేటివి. రోజంతా కూడా భూమి లోపలనే కూర్చొని ఉండేటివి. అయితే అలా ఎంతకాలం మాత్రం ఆ చీమలు భూమి లోపల దక్కుంటాయి, ఎందుకంటే వాటికి కూడా ఆహారం వేస్తుంది కదా, ఆకలి వేస్తుంది కదా. కొంతకాలం ఆహారం వాటి దగ్గర ఉన్న ఆహారం మొత్తం అయిపోతుంది, ఎందుకంటే అవి సంపాదించుకొని దాచిపెట్టుకున్న వాటి పుట్టలోని ఆహారం మొత్తం అయిపోతుంది. అందుకే అవి ఆహారం కోసము అప్పుడప్పుడు పుట్టల నుండి భూమిపైకి వస్తూ ఉండేటివి. అయితే ఎప్పుడైతే వీటి పుట్టల నుండి బయటకు వచ్చాయో వాటిని చూసిన నెమళ్ళు రెండు కూడా వాటిని అంతం చేస్తూనే ఉండేటివి. అయితే ఒకరోజు పుట్ట లోపల ఉన్న రెండు చీమలు ఆహారం కోసం అలమటిస్తూ వారు ఎంత పూజించే శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఉంటాయి. భక్తి శ్రద్ధలతో ఆయన నామాన్ని జపం చేస్తూ, ఓ స్వామి, ఓ శ్రీ మహావిష్ణువు, నీ భక్తులమైన మేము మమ్మల్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాము, దయచేసి మమ్మల్ని కాపాడు స్వామి అని ప్రార్థిస్తాయి. ఇక వెంటనే తన భక్తుల మాటలు విన్న చీమల ముందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. అదే విధానంగా ఆ స్వామి ఆ చీమలతో ఏమని అంటాడంటే, ఓ చీమలారా, మీరు నన్ను ఎందుకు ప్రార్థించారు, మీకేం కావాలో మీరు అడగవచ్చు అంటాడు. ఎందుకంటే ఈ రెండు చీమలు కూడా ఆ పుట్టలో ఉన్నప్పటి నుండి శ్రీ మహావిష్ణువు భక్తి శ్రద్ధలతో జపించడం మొదలుపెట్టాయి. అదే విధానంగా వాటి దగ్గర ఆహారం కొరత కూడా ఉండడంతో ఆ రెండు అన్న పానీయాలు కూడా ముట్టుకోలేదు. అందుకే శ్రీ మహావిష్ణువు కూడా చిన్న జీవులైనా సరే ఆ చీమల భక్తికి ప్రసన్నుడై వాటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అదే విధానంగా మీకు నచ్చిన వరాన్ని కోరుకోమని అడుగుతాడు. అయితే ఆ రెండు చీమలు కూడా చాలా రోజుల నుండి ఆకలి దప్పికలతో ఉన్నాయి. అందుకే అవి వెంటనే, ఓ స్వామి, మీరు కనుక మాకు నిజంగా వరం ఇవ్వాలని అనుకుంటే మా పొట్ట ఖాళీగా ఉండేటట్టు అనుగ్రహించండి, ఎందుకంటే మా కనుక పొట్టే లేకపోతే మాకు ఆకలి అవ్వదు కదా, అప్పుడు మేము ఇక్కడ నుండి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, మమ్మల్ని అనేమల్ని చంపి తినలేవు అని అంటాయి. ఇక వెంటనే శ్రీ మహావిష్ణువు తదాస్తు అంటాడు, అందుకే ఇప్పటి కూడా చీమల పొట్ట ఖాళీగా ఉంటుంది. ఇక వెంటనే ఆ తర్వాత చీమలు, ప్రభు, మీ వరం ప్రకారం మాకు పొట్ట అయితే ఖాళీగా అయింది, కానీ ఇప్పటికి కూడా మాకు నెమల నుండి ప్రమాదం పొంచి ఉంది, ఎందుకంటే మా చీమల జాతి అంతం చేయడానికి నెమళ్ళు ఇప్పటికి కూడా మా కోసం ఎదురు చూస్తూ మా పుట్ట బయట కూర్చొని ఉన్నాయి, దయచేసి మాకు సహాయం చేయండి స్వామి అని ప్రార్థిస్తాయి. ఇక వెంటనే శ్రీ మహావిష్ణువు నెమళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. అదే విధానంగా నెమలతో, ఓ నెమల్లారా, ఈరోజు నుండి మీరు చీమలను చంపడం ఆపివేసేయండి, ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా ఈ విషయంలో చీమల తప్పేమీ లేదు, ఈ తప్పు మొత్తానికి కారణం ఆ మహారాజు, ఎందుకంటే మహారాజు రావుశాస్త్రాన్ని అభ్యసించాడు. కేవలం ఆ మహారాజు జంతువుల మాటలను అర్థం చేసుకోవడమే మాత్రమే కాదు, ఆయన జంతువుల రూపంలోకి కూడా మారిపోగలడు. అదేవిధంగా మహారాజు కొన్నిసార్లు ఆయన కోరుకున్న విధానంగా కొంత జంతువులు పక్షి రూపంలో మారి ఆ జంతువులతో సంపర్కం కూడా చేస్తుండేవాడు. ఇక ఆ తర్వాత ఆయన సంపర్కం చేసిన ఆ పశుపక్షాదులు గర్భధారణ చేసినప్పుడు ఆ మహారాజు పక్షులను జంతువులను వదిలిపెట్టి మనిషి రూపంలోకి మారిపోతూ ఉండేవాడు. ఆ తర్వాత తమ మూలంగా గర్భం దాల్చిన ఆ పశుపక్షులను చూసి ఆ మహారాజు గట్టిగా నవ్వుతూ ఉండేవాడు. ఇక రాజు చేసిన ఈ పాపాల కారణంగానే ఈరోజు అతను పాషాణంలాగా మారిపోయాడు. ఇక వెంటనే నెమళ్ళు, ప్రభు, మీరు చెప్పిన విధానంగానే మహారాజు నిజంగానే తప్పు చేసి పాషాణంలాగా మారిపోయాడు, మరి ఆయన భార్య అయిన మహారాణి ఏం తప్పు చేసింది, ఆయన ఎందుకు పాషాణంగా మారిపోయింది అని శ్రీహరి అని అడుగుతుంది. ఇక మహావిష్ణువు ఏమని చెప్తాడు అంటే,
ఆ మహారాణి కూడా ఆ మహారాజు తప్పుల్లో పాలు పంచుకుంది. ఎందుకంటే మహారాజు పశుపక్షాది రూపంలో మారగలడని ఆ మహారాణికి తెలిసినప్పుడు అతన్ని ఆమె ఆపాలి కదా. ఎందుకంటే ఆమె కనుక తన పాపాన్ని ఆపగలిగి ఉంటే ఆయన ఇన్ని తప్పులు చేసి ఉండేవాడు కదా కదా. అందుకే తన భర్త తప్పులను ఆ మహారాణి కూడా పాపాన్ని పాలు పంచుకుంది. అందుకే ఆమె కూడా ఈరోజు పాషాణంలాగా మారిపోయింది. ఇక శ్రీహరి అసలు నిజాన్ని చెప్పిన తర్వాత మగనెమలి ఈ విధంగా అంటుంది, ఏ ప్రభు, మీరు చెప్పింది నిజమైతే ఆ మహారాజు మహారాణి ఇద్దరు వారి పాపాల కారణంగానే పాషాణంలాగా అయితే ఇప్పుడు మేము ఈ చీమల గురించి మరెవరికైనా చెప్తే, అంటే ఏకదైతే మహారాణి మహారాజు చెప్పిందో ఆ కథ గురించి మేము కూడా ఎవరికైనా చెప్తే మేము కూడా పాషాణంలాగా మారిపోతామా అని ప్రశ్నిస్తుంది. ఇక శ్రీ మహావిష్ణువు, ఓ నిమల్లారా, మీరు భయపడకండి, ఈ రోజుతో మీ శాపం నుండి విముక్తి పొందారు అని అంటారు. ఎందుకంటే ఇక నుండి మీరు ఈ చీమల కథ గురించి ఎవరికైనా చెప్పినా మీకు ఎటువంటి శాపం కలగదని చెప్తాడు. మీరు ఎవరికైనా సరే నిర్భయంగా ఈ సంఘటన గురించి చెప్పుకోవచ్చు. ఇక శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు విని నెమళ్ళు రెండు కూడా ఎంతో సంతోషిస్తాయి. అవి పట్టలేని ఆనందానికి లోనవుతాయి. ఇక ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుండి అంతర్ధానం అవుతాడు. ఇక మరోపక్క ఇన్ని రోజుల నుండి అశాంతితో ఉన్న నెమల్ని రెండింటికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా పక్షులకి కానీ జంతువులకు కానీ పట్టలేని ఆనందం కలిగితే అవి వెంటనే ఆనందంతో నాట్యం చేస్తాయి. ఇక అదే నెమలికి కూడా జరిగింది. ఇక ఎప్పుడైతే మగ నెమలికి తమ మీద నుండి శాపం తొలగిపోయిందని అర్థమైందో ఎంతో ఆనందంతో తన రెక్కలన్నిటికీ పురివిప్పి ఆనందంగా నాట్యం చేస్తుంది. ఎందుకంటే ఎన్నో రోజుల అశాంతి ఆ రోజుతో దానికి అంతమైంది. అయితే ఎప్పుడైతే నెమలి ఆనందంతో నాట్యం చేస్తూ తన కాలం వైపు చూస్తుందో ఆ కాలు అనేటివి చాలా అందవిహీనంగా కనిపిస్తుంటాయి. వెంటనే నెమలి, నా శరీరం అంతా ఇంత అందంగా ఉంది కదా, కానీ నా కాళ్ళు మాత్రం ఎందుకు ఇంత అందవిహీనంగా ఉన్నాయి అని నెమలి కాళ్ళు చీలిపోయి అందవిహీనంగా మారడానికి కారణం అవి ఎన్నో రోజుల నుండి చీమలను చంపి అదేవిధంగా చీమల్ని కూడా అవి తినడం మూలంగా ఆ విధంగా దాని కాళ్ళు అందవిహీనంగా మారిపోతాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా పొరపాటున ఎప్పుడైనా మనం కనుక చీమల్ని తింటే మన శరీరం కూడా కొద్ది కొద్దిగా పులుసులుగా మారిపోతుంది. ఉదాహరణకు పాములే చూడండి, ఎందుకంటే పాములు కూడా ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందుకే వాటి చర్మం కూడా చీలిపోయి ఎప్పుడు కుబుసం రూపంలోనే విడిచిపెడుతూ ఉంటాయి. అందుకే నెమలి కాళ్ళు చీలిపోయి అందవిహీనంగా మారిపోయాయి. ఇక మగ నెమలి తన అందవిహీనంగా మారిన తన కాళ్ళను చూసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక భార్య అయిన ఆడనెమలి, స్వామి ఏడవకండి, ఏం జరగకూడదు, అదంతా జరిగిపోయింది, ఇప్పుడు ఏడిస్తే మాత్రం ఏం లాభం అని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ మగనెమలి మాత్రం నాట్యం చేస్తూ తన కాళ్ళ పరిస్థితి చూసి ఏడుస్తూనే ఉంటాడు. ఇక అందుకే అవి ఏడుస్తున్నంతసేపు దాని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. అయితే నెమలికి చేతులు ఉండవు కదా, అందుకే ఆడనెమలి కూడా అతని కళ్ళ నుండి కన్నీళ్లను మాత్రం తుడవలేకపోయింది. దీంతో మగనెమలి కన్నీరు కారుస్తూ ఆ కన్నీళ్లు భూమి మీద పడుతూ ఉండేటివి. అందుకే తన భర్తను ఓదార్చడానికి నేల మీద పడిన అతని కన్నీళ్లను తన నోటితో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేది. ఆ కన్నీళ్ళని తన నోట్లోకి వెళ్ళిపోతూ ఉండేటివి. ఈ విధంగా ప్రతిసారి కూడా ఆడనెమలి తన భర్తను ఓదార్చడానికి తన భర్త కన్నీళ్లను నోట్లోకి తీసుకోవడం, మగనెమలి పెద్ద పెద్దగా ఏడుస్తూ నాట్యం చేస్తూ ఉండేది. ఇక తన భర్త పట్ల ఆడనెమలి ప్రేమను చూసిన శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రసన్నుడవుతాడు. వెంటనే ఆ నెమలి ముందు ప్రత్యక్షమవుతాడు. అదేవిధంగా తన భర్త పట్ల ఆడనెమలి చూపించిన ప్రేమకు వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. మీ ఇద్దరి ప్రేమ ఎప్పటికీ కూడా ఈ విధానంగానే నిలిచిపోయి ఉంటుంది. మీ నెమలి జాతికి ఇది ఆశీర్వాదం కావచ్చు, లేకపోతే శాపం కావచ్చు. ఈరోజు నుండి మీ నెమలి జాతిలో సంభోగం అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మగ నెమలి నాట్యం చేస్తుందో అప్పుడు మగ నెమలి కంటి నుండి కన్నీళ్లు కారుతాయి. ఆ కన్నీరు నుండి ఆడనెమలి నోటిలోకి తీసుకుంటుంది. ఇక ఆ కన్నీరే బిందువుగా ఆడనెమలి గర్భంలోకి వెళ్తుంది. ఆడనెమలి ఆ కన్నీటి బిందువుతోటే గర్భాన్ని ధరిస్తుంది. ఎందుకంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే నెమళ్లకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మీ నెమలి ప్రేమ ఎంతో నిజంగా ఆదర్శవంతమైనది. మీ ప్రేమ నిజంగా చాలా గొప్పది. అందుకే నేను మీకు ఒక గొప్ప వరం ఇస్తున్నానంటే, రానున్న రోజులలో మీ నెమలి పించాలను నేను నా మగుటం మీద ధరిస్తాను. అందుకే ఆ తర్వాత శ్రీకృష్ణుడు అవతారంలో శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించినప్పుడు ఆయన తన తల మీద నెమలి పించాన్ని ధరిస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా ఏమర్థమైంది, ఎప్పుడైతే మనిషి కోపంతో మొండిగా ప్రవర్తిస్తారో అప్పుడే వారి కోపమే
వారికి శత్రువులాగా మారిపోయి పతనానికి కారణమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏమిటో ఇప్పటికే మీ అందరికీ అర్థమైంది కదా. అలాగే ఈ కథ వెనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.